మాయల ఫకీరు పదమూడవ భాగం ప్రభు ఆ మాయల ఫకీరును పట్టడానికి చేసిన ప్రయత్నములన్నీ వ్యర్థములైనాయి గూఢచారులు భటులు విఫల మనోరథులై వచ్చారు అని మంత్రి చెప్పగానే అవును ఆ ఫకీరు పట్టుబడడు వాడు సామాన్యమైన వాడు కాదని తెలుస్తున్నది అని మహారాజు భరద్వాజన్నాడు ప్రభు అలాగని ఉపేక్ష చేసి ఊరుకుంటే ఎలాగా ఈ మంత్రి కుమార్తెను గురుకుమార్తెను అపహరించుకుపోయిన వాని అంతు కనుక్కోవద్దా అని పరిశోధనాధికారి గురునాథన్నాడు నేను వద్దనడం లేదు ఎప్పటికైనా సరే అటువంటి వంచకుణ్ణి పట్టి నా కళ్ళ ముందర చిత్రవద చెయ్యవలసిందనే నేను కోరుతున్నాను అంతేకాక నేనిప్పుడు మీకొక కొత్త సంగతిని చెప్పనై ఉన్నాను అని మహారాజు గత రాత్రి తనకు కలిగిన స్వప్నానుభవములన్నిటినీ వారికి వివరించి చెప్పి వారు విభ్రాంతులవుతూ ఉండగా మనం ముఖ్యంగా శ్యామలాదేవి మృతకళేబరం దొరికిన చోట ఆమె పేరున ఒక ఆలయ నిర్మాణం జరిగించవలసి ఉన్నది ఆ తపస్సుందరి మన నగరంలో వెలసి మనల్ని తరింపజేయబోవడం మన పుణ్యమని నేను భావిస్తున్నాను సమర్థులైన శిల్పులను రప్పించి లేక నా కుమారుడి చేతను శ్యామలాదేవి యొక్క రూప ప్రతిమనొక దానిని చెక్కించి ఆ ఆలయంలో ప్రతిష్టాపన చేయిద్దాం అంతేకాక ఆమె కోరిన ప్రకారం నిత్యదీపధూప నైవేద్యములు అక్కడ జరగగల శాశ్వత ఏర్పాట్లు జరిగించవలసి ఉన్నది అని మహారాజన్నాడు మహారాజుల ఆజ్ఞలు అమలు జరపడానికి అవసరమైన ఏర్పాట్లు క్షణాల మీద జరుపబడ్డాయి యువరాజును మించిన శిల్పన చతురులు ఎక్కడా ఉండరని తెలియటం వల్ల ప్రధాని మున్ముందుగా యువరాజుకే వార్తనంపించాడు మహారాజు స్వయంగా తన స్వప్న వృత్తాంతమంతటినీ కొడుక్కు వివరించి అవసరమైతే మరి ఒకసారి శ్యామలాదేవి యొక్క మృత శరీరమును వీక్షించి ఆమె యొక్క శిలా ప్రతిమను తయారు చేయవలసిందిగా కోరాడు శిల్పన చతురుడని పేరు మోసిన విజయ్ కుమార్ వెనువెంటనే ఆ మహత్ కార్యమునకు పూనుకున్నాడు ఒకవైపు ఆలయ నిర్మాణము మరి వైపున శ్యామలాదేవి యొక్క శిలా విగ్రహం చెక్కడము జరుగుతున్నాయి పరిశోధనాధికారి మంత్రి ప్రముఖులు మాయల ఫకీరును వెతికి పట్టడానికి ప్రబల ప్రయత్నాలు సాగిస్తున్నారు మిత్రరాజ్యముల వారు ఆ దుర్మార్గునిచే తిరిగి వంచింపబడకుండా ఉండడానికి మాయల ఫకీరు యొక్క దుష్ట చరిత్రనంతటినీ అన్ని తావులకు తెలుపుడు చేయించి వాడెక్కడ కనిపిస్తే అక్కడ బంధించవలసిందిగా ఫర్మాణాలు పంపారు మాయల ఫకీరు కొరకు ప్రత్యేకంగా ఒక శాఖను నియమించి ఆ వంచకుణ్ణి చంపిగాని లేక బ్రతికి ఉండగా గాని తీసుకురావాల్సిందని ఆజ్ఞలిచ్చారు ఇదిలా ఉండగా కుమార్తె యొక్క దుర్వార్త వినగానే శంభువర్మ గుండెలు బాదుకుంటూ వచ్చాడు భరద్వాజ మహారాజు అతన్ని సగౌరవంగా ఆహ్వానించి రీతిని ఊరడి వాక్యాలు పలికి శ్యామలాదేవి భద్రపరచబడి ఉన్న తావుకు తీసుకుపోయి ఆమె మృతకలేబరాన్ని అతని వశం చేయించాడు పుత్రిక మరణం వల్ల మితిలేని దుఃఖమును పొందుతున్న శంభువర్మను ఎవరు ఓదార్చగలరు కూతురు మృతకలేబరం మీద పడి అతడు హృదయం వ్రీలిపోయేటట్లు గోలు గోలున ఏడుస్తుంటే అక్కడి వారందరికీ హృదయాలు ద్రవీభూతమైనాయి కానీ ఎవరేం చేయగలరు చచ్చిన వారిని బ్రతికించడం ఏ పని భరద్వాజ మహారాజు తన పరివారంతో కలిసి మిత్రరాజుకు స్నానాది విధులు నిర్వర్తింపజేసి మాయల ఫకీరు వృత్తాంతమును శ్యామలాదేవి తనకు కలలో కనిపించి చెప్పిన విషయములను ఆమూలాగ్రంగా వివరించి చెప్పిన తదుపరి మిత్రమా కుమార్తె మరణం వల్ల కలిగే దుఃఖాన్ని ఎవరునూ తీసివెయ్యలేరు కానీ ఈ సందర్భంలో నేనొక మాట చెప్పవలసి ఉన్నది శ్యామలాదేవి వంటి జ్ఞాన సంపన్నురాలిని కుమార్తెగా కలిగినందుకు మీరున్ను మీ పెద్దలున్ను మీ వంశమును తరించినవని చెప్పవచ్చును ఆమె పుట్టినది మొదలు వైరాగ్య చింతనలోనే ఉంటూ ప్రాపంచిక విషయాలను రోసి కైవల్యం కోసం కృషి చేసి సాధించినదనే చెప్పాలి మాయల ఫకీరు దుర్మార్గుడైన మాట నిజం ఎప్పటికైనా వాడు దొరకడము మా చేత చిత్రవధ చేయబడటము నిజం శ్యామలాదేవి మరణ సందర్భంలో వాడొక కారణమాత్రుడైనాడే గాని నిజానికి వాడు చెయ్యగలిగిందేమీ లేదు ఆ కన్య పరమపదం చేరగల సమయం ఆసన్నమైనందువల్ల ఆమె పొందబోయే మహోత్కృష్ట పదవికి మనమందరం కూడా సహకరించాలంటే దుఃఖమును మరచి ఆమె యొక్క ఆత్మశాంతికి సంతోషంతో భగవత్ ప్రార్థనలు చేయాలి అది ఆమె కోరిక అని భరద్వాజ మహారాజు హితబోధ చేశాడు శంభువర్మ కూడా క్రమంగా దుఃఖోపశాంతిని పొంది కుమార్తె మృతకళేబరానికి దహన సంస్కారాది కార్యవిధులన్నిటినీ యథావిధిగా నిర్వర్తించి భరద్వాజ మహారాజులచే నిర్మించబడిన ఆలయమును సందర్శించటానికి ఆయనతోనే వెళ్ళాడు అక్కడ జీవకళ ఉట్టిపడుతూ ప్రతిష్ఠింపబడి ఉన్న శ్యామలాదేవి విగ్రహమును తిలకించి విభ్రాంతుడైనాడు సర్వాంగ సుందరమై సజీవమైనదిగా కనపడుతున్న ఆ ప్రతిమను చూసి అతడు తన దుఃఖమునంతటినీ మరిచిపోయాడు తన కుమార్తెను చూసుకున్నట్టుగానే తృప్తిపడి వాత్సల్యంతో దానిని స్పృశిస్తూ మహారాజా నీ యొక్క ఈ ఘనకార్యమును నేనేమని స్థుతి చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు ఇంత సహజంగా ముమ్మూర్తులా మా శ్యామలాదేవినే పోలి ఉన్న ఈ శిలా ప్రతిమను సృష్టి చేసిన కళాకారుడు అపరబ్రహ్మై ఉండాలి నా బిడ్డ మరణించిందన్న విచారం లేకుండా ఆమె సహజ రూపమును శాశ్వతంగా ఇక్కడ నెలకొల్పినందుకు పరమేశ్వరి నిన్న ఆశీర్వదించుగాక మహారాజా నాకిక రాజ్యమెందుకు భోగభాగ్యాలెందుకు నేను నా బిడ్డ రూపం కొలువై ఉన్న ఈ పవిత్ర ఆలయ ప్రాంగణంలోనే ఉంటూ అనుక్షణం నా శ్యామలాదేవి రూపమును సందర్శించుకుంటూ శేషించిన జీవితమును గడుపుతాను అందుకు మీరు అనుమతించవలసినది అని కోరగానే భరద్వాజ మహారాజు అతని బేలతనానికి జాలిపడి మిత్రమా నీకిప్పటినుంచే అటువంటి వైరాగ్య చింతన కూడదు ధరాపాలనలో ప్రజాసేవ చేయవలసిన కాలమును ఆ విధంగా గడిపిన ఎడల నీ రాజ్యము నీ ప్రజలు అగచాట్లకు పాలు కాగలరు అంతేగాక నీ ఇల్లాలు పుత్రిక వియోగమునకు తోడు వియోగం కూడా సంభవించిన ఎడల మరింత దుఃఖితురాలవుతుంది ఒకరిని దుఃఖితులను చేసి నువ్వు పొందగలిగిన పరమార్థమేమీ ఉండదు కనుక విరక్తి భావమును విడనాడి నిజరాజధానికి పోయి చేరుకో నీకు మనస్సు కలిగినప్పుడు భార్య సమేతుడవై వచ్చి మా ఆతిథ్యంలోనూ కొంతకాలముండి దేవస్థానమునలంకరించి ఉన్న నీ కుమార్తె సన్నిధానంలో గడుపుతూ ఉండవచ్చును అని భరద్వాజ మహారాజు చెప్పిన హితవుననుసరించి శంభువర్మ మరికొన్ని రోజులక్కడ ఉండి ఆ తర్వాత నిజరాజధానికి పయనమై వెళ్ళాడు ఇదిలా ఉండగా మంత్రి విద్యాసాగర్ ధీరుడు ధైర్యం గల గుండెగలవాడు కాబట్టి కుమార్తె మాంచాల ఏమైంది తెలియకపోయినప్పటికీ తన విచారమును పైకి కనపడనీయక పురుష ఎంతవరకు అంతవరకు చేస్తున్నాడు శాఖోద్యోగుల చేత ఇంకా ఇంకా చేయిస్తున్నాడు కానీ విఠలాచారులు మాత్రం అలా కాకుండా తన కుమార్తె తనకిక దక్కదని నిరాశ చేసుకొని ఆ నిరాశ వల్ల బెంగపెట్టుకొని మంచమెక్కాడు అతనితో పాటు అతని భార్య కూడా మతిలేనిదై అధోలోకంలో కృంగిపోయింది మహారాజు ఆ కుటుంబ పరిస్థితులకు విచారపడుతూ ఏ విధంగానూ సహకారం చెయ్యలేకపోతున్నందుకు తనలో తానే వికల చిత్తుడవుతున్నాడు మాయల ఫకీరును పట్టడానికి కనిపించకుండా పోయిన వరలక్ష్మి మాంచాల కోలాహలాలను గురించి ఎన్ని ప్రయత్నాలు జరిగించాలో అన్ని ప్రయత్నాలు జరిగించి విఫల మనోరథుడైనాడు వారసులు బ్రతికి ఉన్నారో లేక శ్యామలాదేవి పొందిన దుస్థితినే వారు పొంది ఉన్నారో అని అతను అనుమానించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ మాయల ఫకీరెవడో అతని నివాసం ఎక్కడో తన నగరంలోని ముఖ్యులను వాడి విధంగా ఎందుకు అపహరించుకొని అర్థం అర్థంకాక ఎటువంటి గూఢచారులకు అందనటువంటి ఆ భోగట్టాలు తామే స్వయంగా పోయి తెలుసుకొస్తామని గురునాథ్ సైతుడై మంత్రి రాజధాని వదిలి వెళ్ళి వారం రోజులకుపై దాటిపోయింది ఆ విధంగా పోయినవారు తిరిగి రాకపోవడము వారి వార్తలన్నా ఏమీ తెలియకపోవటము గమనించి మహారాజు మరింత బేజారైనాడు ఆయన కర్తవ్యం తెలియక మతిచడి ఉన్న సమయంలో ఒకనాడు యువరాజు విజయకుమార్ తన నిశిత కరవాలము ధరించి ప్రయాణవసరమైన దుస్తులతో వచ్చి తండ్రిగారి కట్టెదుట నిలుచుండగా ఆయన విభ్రాంతుడై నాయన తలవని తలంపుగా యుద్ధ సన్నద్ధుడవై ఈ ప్రయాణమెక్కడికి ఇరవై ఏళ్ల ప్రాయమైనా లేని పసివాడివి రాజధాని వదిలి ఎన్నడూ ఎక్కడికి వెళ్ళని వాడివి అని భరద్వాజుడు కుమారుడి ప్రయాణ సన్నాహంను తిలకించగానే వ్యాకుల చిత్తుడై పలికిన మీదట తండ్రి పుత్రవాత్సల్యం వల్ల మీరలా అంటున్నారు కానీ నేనెల్లకాలము పసివాడిగానే ఉంటానా మీరు నేర్పించిన కత్తి సాములు గుర్రపు స్వారులు మొదలైన వీరోచిత విద్యలన్నిటినీ ఎంతకాలమని వ్యర్థపరచను అంతేకాక నిమ్మకు నీరెత్తినట్లు ఇంతవరకు శాంతియుతమై ఉన్న రాజ్యంలో మహాభీభత్సమును చెలరేగించి కన్యలను అపహరించుకుపోతూ హత్యలు చేస్తూ ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగించటమే కాక మహారాజుల యొక్క రాజోద్యోగుల యొక్క కుటుంబాలలో చేరి పుత్రికలకు ప్రాణ స్నేహితులకు శాశ్వతమైన ఎడబాటులు కలిగిస్తున్న ఆ మాయల ఫకీరు చివరకు నాకు సైతం అపచారం తలపెట్టిన ఆ వంచకుడు యథేచ్ఛగా దుండగాలు జరిగిస్తుంటే అరికట్టలేకపోవడం మనకు మన పరిపాలనా వర్గానికి ఎంత అవమానం అని యువరాజు విజయ్ కుమార్ అన్నాడు అవమానమన్న మాట నిజమే అందుకు నువ్వు చేయదలుచుకున్న కార్యమేమిటి అని మహారాజు కంగారుతో అడిగాడు దేశదేశాలు గాలించి ఆ మాయల ఫకీరును పట్టి తీరుతాను అతని వల్ల ప్రజలకు కలుగుతున్న భంగాలను అరికడతాను అని యువరాజు విజయ్ కుమార్ అన్నాడు నువ్వా మాయల ఫకీరును పట్టుకుంటావా అసంభవం మహామేధావులు వీరాధివీరులు రహస్య పరిశోధకులు అనేక మంది అందును గురించి ప్రయత్నాలు చేసి చేసి విఫల మనోరథులైనారు ఆ మాయలమారి సామాన్యమైన వాడు కాదు మాత్రులు అతన్ని పట్టగలరన్న ధైర్యం కూడా నా నుంచి సడలిపోయింది నువ్వు మాత్రం అటువంటి అమానుష కార్యానికి ఎంతమాత్రం పూనుకోవద్దు అని మహారాజు భరద్వాజన్నాడు అయ్యయ్యో మీకిటువంటి పిరికితనం తగునా తండ్రి అని యువరాజు విజయ్ కుమార్ అన్నాడు నాయన నాకు పిరికితనం కాదు నేనే ఆ సాహస కార్యానికి బయలుదేర సంసిద్ధుడనై ఉన్నానన్న విషయం నీకు తెలియదు గనక ఈ విధంగా మాట్లాడుతున్నావు అని మహారాజు భరద్వాజ్ అన్నాడు ఈ వృద్ధాప్యంలో మీరా అటువంటి సాహసానికి పూనుకోవటం అని యువరాజు విజయ్ కుమార్ అన్నాడు అవును ఎందుకు ఆశ్చర్యపడతావు నా ప్రాణానికి నేను జంకను నా అనంతరం నా సర్వరాజ్యానికి పరిపాలనాధికారాలు వహించవలసిన వారసుడవు నా వంశీయాంకురానివి నా జీవిత సర్వస్వానివైన నువ్వు తెలిసి ఉండి ప్రమాదానికి గురి అవుతానంటే నేను నేనొప్పుకుంటానా చిన్ననాడే తల్లిపోతే నిన్నింతవరకు కనురెప్పల్లో పెట్టుకొని పెంచాను ఎంత జాగ్రత్త వహించినా రావలసిన గండం రానే వచ్చింది గురుపుత్రి వరలక్ష్మిని నువ్వే అపహరించావన్న అపోహతో అవివేకినై నా బిడ్డకి నేనే ఉరిశిక్ష విధించుకున్నాను కాని అనుగ్రహం వల్ల ఆ గండమెలాగో గడిచిపోయింది ఇప్పుడు తిరిగి మరి ఒక గండాన్ని కోరి తెచ్చుకోవడము నేనెన్నడూ అంగీకరించను నా మాట విని నీ ప్రయత్నమును విరమించుకో ఆ మాయల ఫకీర్ను పట్టించడానికి అవసరమైన ప్రయత్నాలెన్నో చేస్తున్నాం ఇంకా చేస్తాం కొసకి నేను స్వయంగా బయలుదేరనై ఉన్నాను అని మహారాజు భరద్వాజ్ అన్నాడు మీరు రాజధానిని వదిలి వెళ్లడమును నేను మాత్రం అంగీకరిస్తానా అని యువరాజు విజయ్ కుమార్ అన్నాడు అంగీకరించకపోతే ఇతర దేశాల నుంచి ఇంకా సమర్థులైన గూఢచారులను రప్పిస్తాను మిత్రరాజ్యాలలో గల సర్వసైనిక బలాలను రప్పిస్తాను మాయల ఫకీర్ను మట్టుపెట్టే విషయం నేను చూసుకుంటాను నీకెందుకు నాయనా ప్రమాదకరమైన ఈ పని వెళ్ళు నీ చిత్రకళ ఏదో నువ్వు చూసుకో లేదా విశ్రాంతిగా ఉండు అని అన్నాడు లేదు నాన్నగారు నాకెటువంటి ప్రమాదము రాదు నన్ను వెళ్ళనివ్వండి మీరు సంతోషంతో నన్ను ఆశీర్వదించి పంపుతారన్న నమ్మకంతో మీ అనుమతి కోసం వచ్చాను గాని లేకుంటే మీకు తెలుపకుండానే వెళ్ళి ఉందును ఆది నుంచి ఆరాధించుకునే నా మాతృదేవత అనుమతి పొందిన మీదటే నేను ఈ ప్రకారం సర్వసన్నద్ధుడనైనాను మీరు సంతోషంతో నన్ను ఆశీర్వదించి పంపండి అచిరకాలంలోనే ఆ మాయల ఫకీర్ను తుదిముట్టించి లేక బంధించి కానీ తీసుకువస్తాను నా ప్రతిభా విశేషాలను శంకించకండి అని దృఢ సంకల్పంతో పలుకుతున్న యువరాజు విజయ్ కుమార్ ధైర్య సాహసాలను లోన మెచ్చుకుంటూ అతనంత దృఢ సంకల్పంతో ఉన్నప్పుడు వారించి ప్రయోజనముండదని తెలుసుకున్న మహారాజు భరద్వాజ్ సరేనాయన నిన్ను వారించగల శక్తి నాకిక లేదు పరమేశ్వరుడే నిన్ను కాపాడాలి నీ మాతృదేవత చల్లని చూపు నీకు శ్రీరామ రక్ష కావాలి సుఖంగా పోయిరా అని తండ్రి గారు ఆశీర్వదించిన తర్వాత యువరాజు మహారాజుకు మూడుసార్లు ప్రదక్షిణములు చేసి వారి పాదాలను కళ్ళకద్దుకొని వెళ్లనై ఉండగా నాయన ఒంటరిగా ఎందుకు పోవాలి అశ్వరథ సైనిక బలాలు మనకెన్ని లేవు కొందరు అనుచరులతో బయలుదేరటం మంచిది కదా అని మహారాజు భరద్వాజన్నాడు క్షమించండి నాన్నగారు అటువంటి ఆడంబరాలతో అట్టహాసంగా పోతే మాయల ఫకీరు అసలు దొరకడు ముందుగానే జాగ్రత్త పడతాడు కనుక ఒంటరిగానే బయలుదేరాలి అవసరమైతే ప్రచ్ఛన్నంగానైనా సంచారం చేసి మాయల ఫకీరు అంతు కనుక్కుంటాను అని యువరాజు విజయ్ కుమార్ అన్నాడు మంచిది నాయనా పోయి సురక్షితంగా తిరిగిరా నీకు శుభమవుగాక అని మహారాజు భరద్వాజ ఆశీర్వదించాడే గాని కొడుకు వెళ్తున్నప్పుడు ఆయన కళ్ళంట అశ్రు కణాలు రాలకపోలేదు కొడుకు ఒక మహత్కార్యమును గురించి ప్రాణాలకు తెగించి ఒంటరిగా వెళ్తుంటే తాను కంట తడిపెట్టుకోవడం మంచిది కాదనుకొని మహారాజు వెంటనే కన్నీళ్లు తుడుచుకున్నాడు ఇంకా ఉంది